ఖమ్మం భాజపా సభలో అమిత్ షా ప్రసంగంపై మంత్రి హరీష్ రావు ట్విట్టర్ ద్వారా ఘాటుగా స్పందించారు రాష్ట్ర ప్రజలు నూకలు తినాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెక్కిరించారన్న హరీష్ రావు అప్పుడే భాజపాకు నూకలు చెల్లాయని విమర్శించారు కుటుంబ పాలన గురించి అమిత్ షా మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని హరీష్ రావు ఎద్దేవా చేశారు టూ జీ త్రీ జీ ఫోర్ జీ కాదు కేంద్రంలో నాజీలను మించిన పాలన ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు రాబోయే ఎన్నికల్లో మీరు మాజీలవుతారని హరీష్ రావు దుయ్యబట్టారు సీఎం పదవి కాదు సింగిల్ డిజిట్ సాధించేందుకు పోరాడండి వ్యంగ్యాస్త్రాలు సంధించారు అమిత్ షా అబద్దపు విమర్శలు అవుట్డేటెడ్ ఆరోపణలు చేశారని భాజపా రాష్ట్ర నేతలు రాసిచ్చిన స్క్రిప్టును చదివి వెళ్లారని రావు ఆక్షేపించారు తెలంగాణ అభివృద్ధి విషయంలో రాజీ లేని యోధుడు కేసీఆర్ అని హరీష్ రావు పునరుద్ఘాటించారు జైషాకి బ్యాట్ సైతం సరిగా పట్టడం చేత కాదు మీ అబ్బాయి అయినందునే బీసీసీఐ పదవి వచ్చిందనేది అందరికీ తెలుసునని హరీష్ రావు వ్యాఖ్యానించారు